Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ చెప్పినట్లు కుప్పంలో వైసీపీ గెలుపు సాధ్యమేనా? దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గంలో పాతుకుపోయిన చంద్రబాబు నాయుడును ఎలాగైనా వచ్చే ఎన్నికలలో ఓడించాలని జగన్మోహన్ రెడ్డి మహాపట్టుదలగా ఉన్నారు. 1989 నుండి 2019 ఎన్నికల వరకు ఓటమన్నదే లేని చంద్రబాబును ఓడించడం వైసీపీకి సాధ్యమేనా? అంటే సాధ్యమనే చెప్పాలి. ప్రయత్నం గనుక సిన్సియర్గా జరిగితే కుప్పంలో వైసీపీ జెండా ఎగిరేందుకు అవకాశం ఉంది. అందుకనే జగన్ పదే పదే కుప్పంలో చంద్రబాబును ఓడించాలని చెబుతున్నది. ఇంతకీ కుప్పంలో చంద్రబాబు విజయ రహస్యం ఏంటంటే ప్రత్యర్థుల బలహీనతే. కాంగ్రెస్ పార్టీ మాత్రమే చంద్రబాబుకు ప్రత్యర్థిగా ఉండేది. ఆ పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా, ఏజెంట్లుగా ఎవరున్నా, వారిలో చాలామందిని చంద్రబాబు మేనేజ్ చేసుకునేవారని పార్టీలోనే ప్రచారం ఉంది. ఏకైక ప్రత్యర్థి పార్టీ నేతల్లో చాలామందిని మేనేజ్ చేసేయడంతో చంద్రబాబుకు ఎదురు లేకుండా పోతోంది. అలాంటిది రాష్ట్ర విభజనతో సీన్ మారిపోయింది. విభజన తరువాత కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోవడంతో ఆ స్థానంలో జగన్ నాయకత్వంలోనే వైసీపీ నిలబడింది. జనాలు కూడా వైసీపీనే ఆదరించారు. అనేక కారణాల వల్ల జగన్ చంద్రబాబు మధ్య ప్రత్యర్థులని కాకుండా శత్రుత్వం పెరిగిపోయింది. దాంతో ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీని మేనేజ్ చేసుకోవడం చంద్రబాబుకు సాధ్యం కాలేదు. అంతకుముందు టీడీపీ అధికారులు ఉన్నా లేకపోయినా చంద్రబాబు జోలికి ఎవరూ వెళ్లేవారు కాదు. అలాంటిది మొదటిసారి చంద్రబాబును ఎదిరించి జగన్ నిలబడ్డారు. దాంతో 2014 అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్ను చంద్రబాబు అనేక రూపాల్లో ఇబ్బంది పెట్టారు. వాటన్నింటినీ భరించి కూడా జగన్ నిలదొక్కున్నారు. దాంతో 2019 అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అప్పటి నుండే కుప్పంపై కన్నేశారు జగన్. మొదటిసారి 2019 ఎన్నికల్లోనే కుప్పంలో చంద్రబాబు మొదటి 2 రౌండ్లలో వెనుకబడ్డారు. అధికారంలోకి రాగానే జనాల చిరకాల కోరికలను జగన్ నెరవేరుస్తున్నారు. అందుకనే స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ స్వీప్ చేసేసింది. దాంతో 2024 కుప్పంలో చంద్రబాబును ఓడించడం కష్టం కాదని జగన్కు అర్థమైంది. చంద్రబాబు మేనేజ్మెంట్కు లొంగకుండా నిఖార్సైన రాజకీయం చేయడం వల్లే చంద్రబాబుకు ఎదురు దెబ్బలు మొదలయ్యాయి. ఇదే పద్ధతిని మరో 2 ఏళ్లు కంటిన్యూ చేస్తే వచ్చే ఎన్నికలలో చంద్రబాబును ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకనే కుప్పం బాధ్యతలను ప్రత్యేకించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల్లో పెట్టింది. పెద్దిరెడ్డి కూడా అంతే పట్టుదలతో ఉన్నారు కాబట్టి వచ్చే ఎన్నికలలో ఏమైనా అద్భుతం జరుగుతుందేమో చూడాలి.